నుజివీడు భూబకాసురుల కబ్జాకొరల్లో చిక్కుకున్న తన భూమిని ఇప్పించవలదల్సిందిగా ఓ సన్నకారు రైతు సబ్ కలెక్టర్ను వేడుకున్న వాయన. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తమల్లపల్లి గ్రామానికి చెందిన నీలాపు సాంబశివరావు నుజివీడులో సబ్ కలెక్టర్ ప్రతిష్ఠ మాంగయ్యకు మంగళవారం ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బాధిత రైతు సాంబశివరావు మాట్లాడుతూ మల్లవల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఆర్ఎస్ నెంబర్ 144/1లో 1.22 ఎకరాల భూమిలో మేరక పామాయిల్ తోట ఉన్నదని గతంలో ఇది మామిడి తోటగా ఉండేదని చెప్పారు. ఈ భూమిని నీలపు రమణయ్య కుమారుడు ధర్మయ్య అతని కుటుంబ సభ్యుల నుంచి 2001లో జూన్ 27వ తేదీన కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని దస్తావేజ్ నెంబరు 2231/201గా ఉన్నట్లు తెలిపారు. 10 ఏళ్ల క్రితం మామిడి మొక్కలు తొలగించి పామాయిల్ మొక్కలు వేసినట్లు తెలిపారు. మల్లవల్లి గ్రామస్థుడు చలసాని వెంకటేశ్వరరావు కుమారుడు చలసాని భోగేశ్వర పూర్ణచంద్రరావు తన భూమిలోని ఉత్తర భాగమైన 22 సెంట్ల భూమిని ఆక్రమించి పశువులను మేపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై న్యూస్వీడ్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ఓఎస్ నెంబర్ 293/2020 కింద ఇంజెక్షన్ దాఖలు చేసి ఐఏ నెంబర్ 396/2020 కింద ఇంజెక్షన్ ఉత్తర్వులు పొందినట్లు స్పష్టం చేశారు. ఈ ఇంజెక్షన్ ఆర్డర్ను అనుసరిస్తూ తాను పామాయిల్ మొక్కలు వేసినట్లు తెలిపారు. 24/7/2020 ఇంజెక్షన్ ఉత్తర్వులను ధిక్కరించి భూ కబ్జాదారులు చలసాని భోగేశ్వర పూర్ణచంద్రరావు అతని అనుచరులు చలసాని పవన్ చక్రధర్ రమణయ్య నీలపు రంగారావు నీలపు శ్రీనివాసరావు గొరిపర్తి వెంకటేశ్వరరావు గొరిపర్తి బ్రహ్మం దుర్గా రమేష్ వేముల నాగేశ్వరరావు వేముల ప్రశాంత రాజు అనేవారు తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించి తాను వేసిన పామాయిల్ మొక్కలను పీకివేసి గట్టు నోనో సర్ ట్రాక్టర్తో తోసివేసి నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్రమైన విచారణ నిర్వహించి కోర్టు వారి ఉత్తర్వులు అనుసరించి వాస్తవాలను పరిశీలించి తన భూమిని తనకి ఇప్పించవలదలసిందిగా సాంబశివరావు సబ్ కలెక్టర్ను కోరారు. సాంబశివరావు వినతిపై స్పందించిన సబ్ కలెక్టర్ ప్రతిష్ట స్పందిస్తూ విచారణ నిర్వహించి తగిన విధంగా న్యాయం చేయగలనని హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ గారు ఆఫీస్ కాడికి వచ్చాం. మాది ఎకరం 22 సెంట్లు పొలం మేము కొనుగోలు చేసి ఉన్నాం నీలాపు ధర్మయ్య గారి దగ్గర. మా ఎకరం 22లో మా పక్కన నీలాపు రమణయ్య దగ్గర చలసాని భూమి దగ్గర 60 సెంట్లు కొనుక్కున్నారు. కొనుక్కొని మాకు పొలాన్ని గత 7-8 నెలల పై నుండి కూడా చిత్రమిసలు పెడతాం. మాది ఒక మడి కలిపేసి కబ్జా చేసేసి ఆ మడిని మా పామాయిల మొక్కలు పీకేసి బీడు పడేసి మావాళ్ళకి దాడికి వచ్చి మళ్ళీ జాడు పోస్తే జాడు దున్నేసేసి మా వాళ్ళని కొట్టి చిత్రమిసలు పెడుతున్నారు. కరెక్ట్గా కోర్టు ఇండిక్షన్ ఆర్డర్ ఉండి కూడా కోర్టు ఆర్డర్ కూడా ధిక్కరించి ఇండిక్షన్ ఆర్డర్ని ధిక్కరించి మామూలుగా ఇచ్చేస్తున్నారండి. ఇచ్చేస్తే దాని గురించి సబ్ కలెక్టర్ మేడం గారి దగ్గరికి వచ్చి కాగితాలను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి నా పరిశీలించి చేస్తానన్నారు మేడం గారు కూడా.